ఈ నెల 5వ తేదీ ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ కాదని సీఎం కేసీఆర్ కి అన్నారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకురాలు బొడిగే శోభ. కరీంనగర్లోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఆర్టీసీ అమరులకు బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు అధైర్య పడొద్దని, కేంద్ర ప్రభుత్వం త్వరలో స్పందిస్తుందని హామీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు తమ రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి ఇక్కడి పరిస్థితులు నివేదిస్తుందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజలు మద్దతిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ తీరుపై రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్ స్పందించి రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చి కరీంనగర్ వాతావరణం అంతా చల్లబడ్డ తర్వాత రవీందర్ చావు వార్త వినిపించినట్టుగా మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. 22 మంది ఆర్టీసీ కార్మికుల చావులకి ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా బాధ్యత వహించాలని బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి మా బీజేపీ నాయకులు, మహిళా నాయకులు అందరు కలిసి వల్ల ప్రజా రవాణా సంస్థకు సంబంధించిన అమరవీరులకు గల నివాళులర్పించడం జరిగింది. సెల్ఫ్ డిస్మిస్ చేసిన కార్మికులందరినీ నేను ఒక మాట మాట్లాడింది. తర్వాత అసలు ఆర్టీసీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు అని మాట్లాడింది. నిన్ననేమో ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీ అసలు విడిపోలేదు అని మాట్లాడినావు. అంటే ఇవన్నీ సోయి ఇంటి మాట్లాడుతున్నావా, సోయి లేక ముందు మాట్లాడుతున్నావా?